కదంబ ప్రసాదాన్ని సుమారు 20 మంది సేవకులు వచ్చి చక్కగా పాల్గొని 200 కేజీల కాయగూరల్ని చక్కగా తరిగి మరి ఈ ప్రసాదం తయారు చేశారు. ఇక్కడి నుంచి భక్తులందరూ కూడా ఈ ప్రసాదానికి మనం పంచిపెట్టడం జరుగుతుంది. ఉల్లంపర దుర్గమ్మ తల్లికి జై దుర్గా. అమ్మవారి అనుగ్రహంతో ఈ ప్రసాదం తిన్న ప్రతి ఒక్కరు కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా అమ్మవారి అనుగ్రహం కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాం.
కోలాహలంగా ఉంది. ఎందుచేతంటే ఆషాఢ మాసంలోని అమ్మవారిని శాకంబరి దేవికి అలంకరించి 200 కేజీల కాయగూరల్ని ప్రసాదంగా తయారు చేశారు. ఇక్కడ కదంబ ప్రసాద విషయానికి వస్తే ఒక వంతు బియ్యము, ఒక వంతు పప్పు, 5 వంతులు కాయగూరలు. అంటే కాయగూరలు ఎక్కువ తినాలని ఇప్పుడు డాక్టర్లు చేయాలని చెప్తున్నారు. కానీ ఇది హిందూ పురాణాల్లోని కదంబ ప్రసాదంగా ఎప్పుడో చెప్పడం ఉంది. ఆరోగ్యానికి కాయగూరలు ఎక్కువ తినాలనే విషయాన్ని మరి శాకంబరి దేవి యొక్క అలంకారంతో కూడినటువంటి ఈ ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారందరికీ కూడా ఏ విధమైనటువంటి తిండికి లోటు ఉండదు అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ ఆషాఢ మాసంలోనే శాకంబరి దేవి యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తారు. మరి ఈరోజు ఉదయం నుంచి కూడా ఆలయ కమిటీ వారు, ముఖ్యంగా సేవా టీం వారు అందరూ కలిసి ఈ కాయగూరలన్నీ కూడా కొయ్యటం, వంట వండటం, ప్రసాదం తయారు చేయటం స్వయంగా మాట అందరూ భక్తులే, అందరూ సేవకులే, అందరూ తయారు చేసి ఇక్కడ 3000 మందికి ఈరోజు ప్రసాదాన్ని పంచిపెట్టే కార్యక్రమాన్ని చాలా దిగ్విజయం జరుగుతుంది. మరి వాళ్ళందరూ కూడా ఎవరైతే ప్రసాదం తయారు చేశారో, పాల్గొన్నారో, తిన్నారో వారందరికీ ఉల్లంపూరి కనకదుర్గమ్మ వారి యొక్క దివ్య ఆశీస్సులు ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ